నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించి ఫలితాలు పొందాలని చెప్పని మీరు ప్రయత్నం చేస్తారు అయితే మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంతవరకు మాత్రమే అవి ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది నిరుత్సాహపడకుండా గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పని మీరు ఆలోచించి ఆ విధంగా నడుచుకుంటారు కుటుంబ పరమైన వ్యవహారాలు బాగున్నాయి భార్యాభర్తల మధ్య అనువున్యత బాగుంటుంది సంతాన సంబంధ విషయాల్లో పురోగతి మానసిక సంతోషాన్ని కారణమవుతుంది ఎక్కడ ఎవరితో రాజీ పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలోనూ కూడాను మనం ఎవరికి తగ్గి ఉండకూడదు ఎవరితో మాటలు పిచ్చుకోకూడదు ఎవరితోనూ వేలెత్తి చూపించుకోకూడదు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకుంటారు ఎంత వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని మీరు ప్రయత్నించిన ఎవరో కూడా ఏదో రకమైనటువంటి వివాదం మీతో పెట్టుకోవడానికి ముందుకు వస్తూనే ఉంటారు ఆ రకమైనటువంటి జబ్బు వాళ్ళ ఎందుకు కలిగిందా ఆ జబ్బుకి ఏమైనా మందు ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు కేవలం అసూయ అసూయతోటి ఇలాంటి పనులు చేసే వాళ్ళు మీరు పట్టించుకోకండి అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురయ్యేటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దిగ్విజయంగా ఎదుర్కోగలుగుతారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు అందులో ఎలాంటి సందేహం లేదు వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి మగపిల్లలు కూడాను వివాహాది శుభకార్యాల్లో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఏది నా నడుస్తుంది కాబట్టి కొన్ని విషయాలు చిక్కాకు పెడతాయి ఇబ్బంది పడతాయి పావుల రావాల్సిన చోట పది పైసలే వస్తుంది అద్దు రూపాయి కీర్తి రావాల్సిన చోట పది పైసలు కీర్తే వస్తుంది ఈ రకమైనటువంటి ఇబ్బందులు ప్రతి దాంట్లో కూడాను ఎదుటి వాళ్ళకి జరిగిన న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయం మీకు జరగదు ఎదుటి వాళ్ళకి ఒక న్యాయం మీకు ఒక న్యాయం జరుగుతుంది శ్రమించినప్పుడు కూడాను మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగానే వస్తాయి ఈ ఏలినాశన ప్రభావం గురించి చెప్పాలంటే ఈ ఏలినాడు నడుస్తున్నప్పుడే సచిన్ టెండూల్కర్ ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ అయ్యాడు ఏలినాడు నడుస్తున్నప్పుడే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడం జరిగింది ఏలినాడు నడుస్తున్నప్పుడే శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావడం జరిగింది ఈ ఏలినాడు నడుస్తున్నప్పుడే అనేక మంది అనేక రకాలైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది కనుక ఏలినాడు సేని బ్యాడ్ కాదు ఏలినాడు వల్ల రాజయోగం కూడా సంప్రాప్తిస్తుంది శని పోతూ పోతూ మంచి ఫలితాలను ఇస్తాడు ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర భాస్పదోమని చేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్న మీ కోరిక నెరవేరుతుంది ఈ తులారాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వారు ప్రతిరోజు అష్టమూలిగా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయటం అనేది చెప్పదగిన సూచన అరటి నార వత్తులతో కూడా దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది అరటికి ఒక ప్రత్యేకత ఉంది అందుకే పెళ్లిళ్ళ సమయంలో అరటి బోధల్ని కట్టడం అనేది జరుగుతుంది అరటి అంటే అరిష్ట ఉద్వాసన అక్కడ శుభం మాత్రమే జరుగుతుంది అందుకని ఈ అరటి ఒత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందుకే ఈ సూచన చేయటం వల్ల జరుగుతుంది తదుపరి ఉసికి రాస్తాయి